పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నాస్తికోద్యమ నాయకులు శ్రీ లవణం గారి స్వీయ కథనం నా స్మృతి పథంలో అనే పుస్తకంలోని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నేను అమెరికా వెళ్ళి రావడం, ఆ తర్వాత ప్రపంచమంతటా నాస్తిక హేతువాద మానవవాద సంఘాలతోనూ వ్యక్తులతోనూ ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంబంధాలు పెంచుకోవడంతో ఇంగ్లీష్లో పత్రిక ఉంటే అంతర్జాతీయ సంబంధాలకు తోడ్పడుతుందని అనిపించింది. ఈ విషయమే నేను నాన్నగారి మీద కొంత ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. ఇంగ్లీష్ పత్రిక అనగానే ఎక్కువ బాధ్యత నాన్నగారిదే అవుతుంది. మొత్తం మీద 1969 జనవరి నుంచి ద అథీస్ట్ అనే పేరుతో ఇంగ్లీష్ మాసపత్రిక ప్రారంభించాం. ఈ పత్రిక ప్రపంచమంతా అనేక దేశాలలో మిత్రులకు పంపడం ప్రారంభించాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఒక ప్రక్క పత్రిక వచ్చింది, మరో ప్రక్క తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ప్రారంభమై హింసారూపం తీసుకుంది. నల్గొండ పట్టణంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని సజీవంగా దహనం చేయడం, నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతం వారి ఇళ్లపై దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దీంతో రెచ్చిపోయిన కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో లారీలు ట్రాక్టర్ల మీద కర్రలు కత్తులు బల్లాలు పుచ్చుకుని దాడికి బయలుదేరారు. కృష్ణా నల్గొండ జిల్లాల మధ్య సరిహద్దులో పాలేరు వంతెనపై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉద్రేకవంతులైన జనాన్ని ఆపగలిగారు. హింస ప్రతిహింసేచ్ఛలకు నిరసనగా విజయవాడ బెన్ సర్కిల్ వద్ద నాన్నగారి నాయకత్వంలో ఒకరోజు సామూహిక నిరాహార దీక్ష జరిపి పెద్ద బహిరంగ సభ జరిపాం. నల్గొండ జిల్లాలో శాంతి కోసం పాదయాత్ర చేయాలని నిశ్చయించాం. ఈ యాత్రలో నాన్నగారు, అమ్మ, నేనే కాక పామరు విద్యావనం నిర్వాహకులు శ్రీ యలమంచిల వెంకటేశ్వరరావు గారు, అలాగే నల్గొండ జిల్లా వాసులైన మా కార్యకర్తలు యాస మధుగారు కూడా ఉన్నారు. యాత్ర జరుపుతామని ప్రకటించగానే యాత్రకు హింసాయుత ప్రతిఘటన ఉంటుందని, అది మరిన్ని విపరీత పరిణామాలకు దారితీయవచ్చునని, కనుక యాత్ర విరమించుకోమని చాలామంది మిత్రులు సలహా ఇచ్చారు. అలాంటి భయాలు అవసరం లేదని మేము అందరికీ నచ్చ చెబుతూ వచ్చాం. జగ్గయ్యపేట నుండి మాతో బయలుదేరి నల్గొండ జిల్లాలో తొలి మజిలి నల్లబండగూడెం వరకు మా వెంట కొంతమంది జగ్గయ్యపేట వాసులు వచ్చారు. మేము పాదయాత్రలో పాలేరు నది వంతెన దాటగానే 10-15 మంది యువకులు నల్లజెండాలు పుచ్చుకుని గోరా గో బ్యాక్ అని నినాదాలిచ్చారు. నాన్నగారు, నేను వారి నుండి నల్లజెండాలు ప్రేమగా తీసుకుని రండి కూర్చుని మాట్లాడుకుందామంటూ ముందుకు నడిచాం. వారు మాతో కూడా నడిచారు. అలా సుమారు 2 కిలోమీటర్లు ఉన్న నల్లబండగూడెం వరకు దారిలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు వారు చెబుతూ వచ్చారు. మేము ప్రశాంతంగా వింటూ నడిచాం. నల్లజెండాలు పుచ్చుకు వచ్చిన ఆ యువకులే మళ్ళీ మాకు ఆ గ్రామంలోనే ఎలిమెంటరీ స్కూల్లో బస భోజనం ఏర్పాటు చేశారు. వెళ్లగానే నాన్నగారు మాట్లాడుతూ, తెలంగాణ వేరే రాష్ట్రం కావాలంటే అందుకు ఉద్యమం చేయడం తప్పులేదని, అయితే దానికి హింస అవసరం లేదని, పరస్పర ద్వేషం మంచిది కాదని హితవు చెబుతూ మాట్లాడారు. మర్నాడు కోదాడలో పెద్దలు అక్కిరాజు వాసుదేవరావు గారు, దొడ్డా నర్సయ్య గారు మొదలైన వారు పూనుకుని మాకు ఏర్పాట్లు చేశారు. ఇక అక్కడి నుంచి శాంతియాత్ర చాలా ప్రశాంతంగా సామరస్యపూర్వక వాతావరణంలో ముందుకు సాగింది. మిర్యాలగూడెం పట్టణంలో కోస్తావాసులపై హింసను అతి క్రూరంగా ప్రోత్సహించారని పేరుపడ్డ శాసనసభ్యుడు శ్రీ తిప్పన కృష్ణారెడ్డి గారు గోరాగారి శాంతియాత్రకు విస్తృతంగా స్వాగత ఏర్పాట్లు చేయడం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. గోరాగారంటే మాకందరికీ గౌరవం. ఆయన శాంతి కోరుతూ మా ప్రాంతానికి వచ్చినప్పుడు సాదరంగా స్వాగతించడం మా కర్తవ్యం అని ఆయన చెప్పారు. మా సభకి మిర్యాలగూడెంలో ఆయనే అధ్యక్షత వహించారు. ఇది జిల్లా అంతటా ఆశ్చర్యాన్ని రేపి చర్చనీయాంశమైంది. అంతేకాక మా శాంతియాత్ర ఎడల కుతూహలం గౌరవం పెరిగింది. జిల్లా ముఖ్యపట్టణం నల్గొండలో ఎక్కడైతే రంగాచారిని సజీవ దహనం చేయడం జరిగిందో ఉద్రేకాలు లేకుండా ఒక మేధావుల సభ పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిగాయి. అంతేకాక వరంగల్ ప్రాంతంలో కూడా ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరిగాయో అక్కడ శాంతియాత్ర చేయమని సమిష్టిగా అన్ని పక్షాలు కలిసి ఆహ్వానించాయి. వరంగల్ ప్రాంతం శాంతియాత్ర రాజకీయాలు సృష్టించే సంక్షోభాలు, హింసాయుత వాతావరణాన్ని సర్దిద్దుటకు పోలీసుల కంటే సంఘ సంస్కర్తల అవసరం ఎంత ఎక్కువగా ఉందో ఈ యాత్ర నిరూపించింది. నాన్నగారు యలమంచిలి వెంకటేశ్వరరావు గారిని నన్ను పంపారు. మేము అక్కడ 5 రోజులు పర్యటించి మళ్లీ గోరాగారు సూర్యాపేటకు చేరేసరికి యాత్ర ముగింపుకు అందుకున్నాం. అంతటి హింసాద్వేషాల మధ్య కూడా మా యాత్ర సఫలం అవడానికి గాంధేయ సంఘ సంస్కర్తగా గోరాగారి విశాల వ్యక్తిత్వం, సుమారు 25 సంవత్సరాలు నైజాం వ్యతిరేక పోరాట రోజుల నుంచి
ఆ ప్రాంతంలో గోరా చేసిన కృషి ప్రధాన కారణం. ఈరోజు ఎపిసోడ్లో లవణం గారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arini kotta video l kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.